పెంచి పందానికి తయారు చేద్దాం. అవి కాసేపు ఆడు తిరిగి తింగజాలు తింగజాలు తిన్ని 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 మళ్ళీ చల్దు కానీ ఆ నూకలు ఎదిగి వచ్చుడు. ఇందాక నువ్వు ఆ కోడి పిల్లలు తీసుకొచ్చావే ఆ కవరు ఖాళీగా ఉంటుందిగా అందులో పోసేసి పక్కన పెట్టు. రోజు కొన్ని నూకలు కొద్దిగా వాటర్ పెట్టు. హాయ్ గైస్, నేను మీ శివరామ్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శివరామ్ వ్లాగ్స్. బుడ్డిగారు ఉన్నాడు కదా, అదే మన చిన్న మంకి. వాడు ఒక రెండు కోడి పిల్లల్ని కొనుక్కొని వచ్చాడు వాటిని పెంచాలి అని. దాని గురించి అన్నమాట ఈ బ్లాగ్ అంతా కూడా. లెట్స్ గెట్ ఇంటు అవర్ బ్లాగ్. వీటిని బుట్టలో అమ్మటానికి వస్తుంటారు కదా మనకి మామూలుగా ఊర్లలోకి కలర్ కోడి పిల్లలు. వాళ్ళ దగ్గర కొనుక్కొని వచ్చాడు మన బుడ్డుగాడు. చెప్పలేదు తీసుకొస్తున్నట్టుగా, లేదంటే వద్దని చెప్పేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్గా ఉండదు అన్నమాట మా వైపు. ఏంటంటే కుక్కలు పిల్లలు అవన్నీ ఎక్కువ వస్తాయి. సో మళ్ళీ వాటికి ప్రొటెక్షన్ ఉండదు. మనం ఎంత జాగ్రత్తగా దాచిపెట్టినా సరే ఏదో ఒక విధంగా ఎప్పుడో మనం లేనప్పుడు ఎప్పుడో ఒక రోజు వాటిని వేసేస్తాయి అవి. అందుకే వద్దని చెప్పేవాళ్ళం. వాటి చెప్పకుండా తీసుకొని వచ్చాడు. సరే అని చెప్పేసి ఇంక ఏదో ఒక విధంగా వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఒక అట్టపెట్ట తీసుకుని రమ్మని చెప్పాను. వెళ్ళి తీసుకొని వచ్చాడు. దానికి ఇప్పుడు మేము చిన్న గూడ్లాగా పెట్టడం కోసం అని చెప్పేసి రెడీ చేస్తున్నాం. మామూలుగా అయితే కోళ్ళు పెంచే వాళ్ళ దగ్గర బుట్టలు ఉంటాయి అన్నమాట, అంటే పెద్దవి ఉంటాయి. మా సైడ్ అయితే గంప అంటారు మామూలుగా వాటిని. అట్లాంటి అవైలబుల్లో ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ మా దగ్గర అట్లాంటి ఏమి లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. అందుకే టెంపరీగా అట్ట పెట్టినే ఏదో ఒక విధంగా మనం తయారు చేసి పెట్టేస్తే 2-3 డేస్ అయిన తర్వాత చూద్దాంలే ఏదో ఒకటి ఏర్పాటు చేయొచ్చు అనుకున్నాము వాటికి. అందుకోసమే అట్ట పెట్ట తీసుకొచ్చి దాన్ని హోల్స్ పెట్టేసి నీట్గా చేద్దాం అనుకున్నాం. ఎట్లా చేయాలో ఐడియా లేదు నాకు కూడా. యూట్యూబ్లో సెర్చ్ చేసాం కానీ కరెక్ట్ అయినవి ఏమీ రాలేదు మాకు. సరే మనం ఓన్గా ట్రై చేద్దాం. ఏదో ఒక విధంగా ఫైనల్గా అవుట్పుట్ ఎట్ వచ్చిందో చూసి వాటికి సెట్ అయితే పర్లేదు, సెట్ కాకపోతే మళ్ళీ రేపు పొద్దున్న చూద్దాం అనుకున్నాము. మీకు ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు, అదేంటంటే యాక్చువల్గా తీసుకొచ్చింది 2 కోడి పిల్లలే కదా, ఈ 3వది ఎక్కడి నుంచి వచ్చింది గ్రీన్ కలర్ది అని. అది వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ మేడం కొడుకు. వాళ్ళు 1 కోడి పిల్ల తీసుకొని వచ్చారంట పెంచడానికి, కానీ అది ఒక్కటి ఉండట్లేదు, అరుస్తూ ఉంది అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ బుడ్డుగాడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. అది కూడా ఇక్కడే ఉంచమని చెప్పి, కానీ తర్వాత రోజు తీసుకెళ్ళిపోయాడు వచ్చి. వేరే వర్క్ ఉండడం వల్ల నాకు కొంచెంసేపు లేట్ అయింది అనమాట అవి తయారు చేయడానికి ఆ బాక్స్. అందుకే ఈలోపు చిన్న పెట్టెలు పెట్టి వాటిని పక్కన జాగ్రత్తగా చూసుకుంటూ కూర్చున్నాడు వాడు. ఇంకా ఇప్పుడే వాటికి కొంచెం నీళ్ళు అది పెడితే తాగినాయి. తర్వాత ఇంకా వేరే పెద్ద పెట్టె ఒకటి అవసరమైన వస్తువులనే తీసుకొచ్చి అక్కడ పెట్టాడు గుడ్డు ఇంట్లో ఉంచి. తయారు చేయాలి ఇంకా. మొత్తానికైతే ఒక కొలిక్కి వచ్చింది అనమాట, అది సగం అయిపోయింది చేయడం. ఇంకా అట్లా పక్కన పెట్టేసి ఒకసారి అవి ఏం చేస్తున్నాయి చూద్దామని ఈ పెట్టలో చూస్తే చూడండి ఎట్లా చేసినాయి మొత్తం. ఆ గిన్నెలో ఎక్కి కూర్చొని మొత్తం ఆ నీళ్ళు దొలిచి ఆగవాగం చేస్తున్నాయి.
బుడ్డు వీటికి నేమ్స్ పెట్టాడు. మౌత్ ఫర్ ఎ వైల్. ఒకటి అడుగు కొన్ని ఉంటుంది మళ్ళీ మొత్తానికి ఆ కోడిపిల్లలకి చిన్న హౌస్ లాగా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ బాగానే ఉందనిపిస్తుంది. మరి ఎలా ఉందో కింద కామెంట్స్లో మీరే చెప్పాలి. తర్వాత కూడా చిన్న చిన్న మార్పులు చేసాము. హోమ్ టూర్ కిచెన్ హాల్ బెడ్రూమ్ అన్ని అవే. ఓన్లీ వన్ రూమ్ ఫర్ యువర్ చిక్స్. Yes. ఓకే. వన్ బిగ్ రూమ్. పందెం కోళ్ళని థంబ్నైల్ పెట్టాం కదా, మరి చూస్తేనే ఇంతే ఉన్నాయి. పెంచి పందానికి తయారు చేద్దాం. ఓకేనా, ఎట్లా ఉంటుంది అంటే కిటికీ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి అట్లా వాటిని లోపల పెట్టి కొంతసేపు ఉన్న తర్వాత గమనిస్తే అవి ముక్కులు బయటికి పెట్టి ఆ హోల్స్ నుంచి బయటికి చూస్తున్నాయి. మళ్ళీ డేంజర్ ఎందుకులే అనిపించింది నాకు కూడా. అవి క్లోజ్ చేద్దాం అనుకుని కూడా మళ్ళీ వాటికి గాలి ఆడాలి, కొంచెం చిన్న హోల్స్ చేద్దామనే ఆలోచన నాకు అప్పుడు రాలేదు. ఏదో గబగబా చేసేసాను ఇంకా. తర్వాత వీటికి ఇట్లా ఆలోచించి చిన్న విండోస్ టైప్ లాంటి కిటికీలాగా అనిపించేటట్టుగా ఆ స్టిక్కర్ డబుల్ టేప్ ఉంటుంది కదా, దాన్ని స్టిక్ చేశాను. అవి ముక్కు అట్లా బయట పెట్టి చూసినప్పుడు ఇబ్బంది ఏమి లేదు, కానీ పిల్లి కానీ కుక్ కానీ ఏదన్నా గబక్కన వచ్చింది అనుకోండి ఆ వైపు, అట్లా ముక్కు పట్టుకుని లాగేసినా లాగుతాయి బయటికి. రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా మళ్ళీ దానికి డబల్ టేప్ అంటిద్దాంలే అనుకున్నాను. బుడ్డుగాడు కూడా ఇంకా గొడవ చేస్తున్నాడు అనమాట, దానికి ఏదో ఒకటి చెయ్యి మార్గం మళ్ళీ అని. అందుకోసమే మళ్ళీ అది అంటించాను, కొంచెం సేఫ్టీగా ఉంటుందిలే అని చెప్పి. తర్వాత దానికి ఏదో ఒక మార్గం చూడాలి, ఇట్లా టెంపరీగా జస్ట్ అట్లా పెడుతున్నాం అంతే. మొత్తానికైతే అంటించడం అయిపోయింది. ఫైనల్ లుక్ ఇట్లా ఉంది చూడడానికి. నాకైతే బాగానే వచ్చిందేమో అనిపిస్తుంది. మీకేమనిపించింది కింద కామెంట్స్లో మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. దట్స్ ఇట్ గైస్, నేను ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేసి అక్కడ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను ఏదైనా కొత్త వ్లాగ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా దాంతోపాటుగా నేను మీకు డిస్క్రిప్షన్లో నా పాత వ్లాగ్స్ లింక్స్ కూడా కొన్ని అక్కడ పెట్టాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి అవి చూడొచ్చు. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింకులు రెండు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి ఫాలో అవ్వచ్చు నన్ను.